ప్రతిపాడు ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతానని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరపుల రాజా అన్నారు. ఒమ్మంగి గ్రామంలో వైసీపీ నేతలు దాడిలో గాయపడిన మంత్రిని శ్రీనుని పరామర్శించారు. శ్రీనుని పరామర్శించి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని రాజు అన్నారు. ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరపుల రాజా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతోనే పాలన సాగిస్తుందని మండిపడ్డారు. చాలా మంది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఎమ్మెల్యే వచ్చింది అంటే కేసుల్లో రాష్ట్రంలో నెంబర్ వన్ సంపాదించిన స్థానం సంపాదించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఈయన అని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే గతంలో శివ మీద కేసు పెట్టారు, శివతో పాటు దాదాపుగా 80 మందికి ఎమ్మెల్యే కేసు పెట్టారు. అదేవిధంగా చిన్నసంగలపూడి ఏపీ శ్రీని మీద కేసు పెట్టారు, అదేవిధంగా బోస్ మీద కేసు పెట్టారు, నా మీద కేసు పెట్టారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి మీద కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఎస్టీ ఎస్సీ ఎస్టీలు నమోదు చేయడం జరిగింది కేసులు. అంటే ఈ నియోజకవర్గం ఏ స్థాయికి వెళ్తుందని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా ఇటువంటి పరిస్థితులను ఆపండి, ఇప్పటికన్నా ఇటువంటి పద్ధతిని ఆపండి. అంటే అధికారం ఉంది కదని కేసులు పెడితే ప్రజల మన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయడం కూడా మంచిది. అంటే ప్రజల నరఘోష మరి మీకు కానీ నాకు కానీ కొట్టడం సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఏదో కేసులు పెట్టుకుని వెళ్ళిపోతున్నానని మీరు అనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిడుతున్నారు, ఏ విధంగా శపిస్తున్నారో ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు కూడా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే మనం చేసిన పరిపాలనలో మీకు కానీ నాకు కానీ నరగాష్ కట్టకుండా కుటుంబాలు ముందుకు తీసుకెళ్తే మంచిదని చెప్పుకునే సందర్భంగా మీకు హితవు పలుకుతున్నా. మరి అదేవిధంగా పోలీసు వారు ఉన్నారు, గతంలో చాలామంది మీద కేసులు పెట్టారు, చాలామందిని జైలు పాలు చేశారు. మరి అదేవిధంగా మరి వాళ్ళకి చేసినటువంటి తీరుకి మరి మొన్న ఏలసరం బోస్ కేసులో మరి ఒక ఎస్ఐ కూడా మరి వాళ్ళ ద్వారా బలైపోయాడని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికి నమస్కారం. ఈ రోజున ఉత్తరకంచిలో ప్రిన్సిపాల్ మంత్రి శ్రీను మరి పరామర్శించడానికి రావడం జరిగింది. నిన్న రోజున మరి ప్రిన్సిపాల్ గారు వమ్మింగ్ గ్రామం వెళ్ళి అక్కడ కొండను దోచుకుని తింటుంటే చూడలేక అక్కడ ఫోటోలు తీసి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభలకు సంబంధించిన మనుషులు మరి అతి దారుణంగా కొట్టడమే కాకుండా కింద పడేసి తన్నడం, మరి అక్కడి నుంచి ఇతను తప్పించుకుని రావడం, వాళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా వాళ్ళు కూడా 10 మంది వచ్చి కొట్టడమే కాకుండా అందులో ఒక ఎస్సీని కూడా తీసుకొచ్చి మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ స్థలంలో ఆ ఎస్సీ అబ్బాయి లేకపోయినప్పటికి కూడా మరి ముందే ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే ప్రిన్సిపల్ని కొట్టడమే కాకుండా అది తిరిగి కంప్లైంట్ పెట్టే పరిస్థితిలో మరి వాళ్ళు ఉన్నారంటే ఈ నియోజకవర్గం ఎటు వెళ్ళిపోతుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తాను. ఎస్సీకి రాని రాకుండా ఉండేలాగా చూసుకుంటే మంచిదని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వమ్మింగ్ శ్రీని గొడవ ఏదైతే ఉందో దీంట్లో ఏదైనా అధికార పార్టీకి తలొక్కి ఏదైనా లేనిపోయిన కేసులు బనాయించినప్పటికీ అదేవిధంగా దోషులను కాపాడడానికి మేము పెట్టిన కేసులో దోషులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడానికి పూర్తి ఆధారం నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవసరమైతే హైకోర్టును ఆశ్రయించడం, ఈ కేసు మరో ఏలసరం కేసు కాకుండా చూసుకోమని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అండదండలు చూసుకుని మరి ఇష్టం వచ్చినట్టు చాలామంది ప్రవర్తిస్తున్నారు. అంటే దాదాపు 1.5 సంవత్సరం కాలం అయింది, జమిలీ ఎన్నికలు రాకపోతే 3.5 సంవత్సరాలు, జమిలీ ఎన్నికలు వస్తే 2, 2.5 సంవత్సరాలు.
రోజులు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయని మాత్రం అనుకోకండి. ఈరోజు మీరు ఏది చేస్తున్నారో భవిష్యత్తులో రెట్టింపు చేయవలసిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడికి కష్టం వచ్చినా ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా మీరు వెంటనే తెలియజేయండి. ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను మా సమస్య కింద మా మీద వేసుకుంటామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారాలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతి మీద మనం పోరాడదాం, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ మీద మనం పోరాడదాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంలో అత్యంత దోపిడీ జరిగిందని చెప్పి నిరూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. మరి కాబట్టి పోలీసులు అని కోరుతున్నా, ఏదైతే శ్రీని కేసు విషయంలో ఇతను చెదకొట్టినటువంటి పరిస్థితులు మీరు చూశారు, మరి దాని మీద కేసు పెట్టాం, ఎమ్మెల్సీ నోట్ చేశారు, కాబట్టి దయచేసి మీరు మరి ఇతను న్యాయం చేయండి అని చెప్పి కూడా కోరుతూ, మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఎక్కడితే ఆపితే బాగుంటుందని చెప్పి కూడా మరి అధికార పార్టీ వారికి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.